ఢిల్లీలో రాయలసీమకు సంబంధించిన ఒక టీడీపీ ముఖ్య నేత చంద్రబాబు నాయుడుతో మీకు సిట్టింగ్ ఏర్పాటు చేసి ఈ గరుడ ఆపరేషన్ స్క్రీన్ ప్లే మీకు ఇచ్చిన మాట నిజం కాదంటారా? ఓయ్ అమ్మో, ఏదో పెద్ద మీరు ఏదో మన కేవ్స్లోంచి పిల్లగాళ్ళని బయటకు తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు. ఆ టికెట్లు కానీ, టికెట్లు ఉంటాయి ఢిల్లీ పోతే ఎప్పుడైనా సరే, మీరు 4-5 సంవత్సరాలైనా టికెట్లు తీయచ్చు, బయటకు తీయచ్చు. నేను టికెట్లు కానీ మీరు చెప్పే సందర్భాలు కానీ ఏ ఒక్కటి మ్యాచ్ అయినా ఈ క్షణం ప్రజల ముందు నిలబడి వాళ్ళు ఏ శిక్ష విధించినా నేను అడి. సరే, రేపు పోలీసులు మీకు నోటీసులు ఇచ్చారు అనుకోండి, వచ్చి నిజం చెప్పమని చెప్పి, ఎవరు ఈ కళ్యాణ్జీ ఎవరు? ప్రశ్నలో చిన్న వంకరతనం ఉంది. నిజం చెప్పమని అనిపదే, విచారణకు పిలుస్తారని చెప్పండి. పోలీసులు ఎప్పుడు నిజం చెప్పమని పిలవరు, విచారణకు పిలిచి అంశాలను తెలుసుకుంటారు. విచారణకు ఖచ్చితంగా వెళ్తానండి. వెళ్ళి చెప్తారా? ఖచ్చితంగా వెళ్తానండి, నాకు తెలిసిన అంశాన్ని చెప్తానండి. ఈ కళ్యాణ్జీ వివరాలు చెప్తారా? అది వాళ్ళ విచారణ మీరు ఎలా అడుగుతారు? శివాజీకి సినిమా వేషాలు తగ్గిపోయాయి కాబట్టి గరుడ వేషాలు స్టార్ట్ చేస్తున్నారు అని. పోనీ ఏం ప్రయోజనం దొరికింది? పోనీ సినిమాల ప్రయోజనం తగ్గిపోయింది అనుకుందాం, భూములు ఉన్నాయి. నేను ఎకరం 25,000 రూపాయలు పెట్టుకున్న భూములు మా ఊర్లో, ఈరోజు 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలకు వచ్చినాయి కూడా.